నమస్తే నేను దీపా వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణలో బలమైన క్యాడర్ ఉన్న కాంగ్రెస్ పార్టీ దానిని సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోతోంది అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధికార టిఆర్ఎస్ పై గట్టిగానే పోరాడుతున్నారు కేసీఆర్ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నారు మొత్తానికి రేవంత్ టార్గెట్ కూడా అధికారంలోకి రావడమే కానీ కాంగ్రెస్ కు సింగిల్ గా పోటీ చేసి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే ప్రశ్న వినిపిస్తోంది దీంతో రేవంత్ ఇతర పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది తెలంగాణలో కొన్ని నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులు బీఎస్పీ పార్టీలు బలంగా ఉన్నాయి అలాంటి నియోజకవర్గాల్లో ఓట్లు చీలిపోయే అవకాశాలు ఉన్నాయి అలాంటప్పుడు వారిని కలుపుకుంటే కాంగ్రెస్ కే ప్లస్ అవుతుందని రేవంత్ భావిస్తున్నారు అలాగే కోదండరాం లాంటి వారిని కలుపుకొని ముందుకు వెళ్లాలని రేవంత్ చూస్తున్నారు గతంలో రేవంత్ రెడ్డి రావిరియాల దళిత దండోరా సభలో చేసిన వ్యాఖ్యలు తాజాగా రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపాయి ఆ సభలో తన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును రేవంత్ రెడ్డి ప్రస్తావించారు మరో 6 ఏళ్ల పాటు ఉద్యోగంలో కొనసాగే అవకాశం ఉండి డీజీపీ అయ్యే అవకాశం ఉన్న ప్రవీణ్ కుమార్ వివక్షను తట్టుకోలేక తన ఉద్యోగానికి రాజీనామా చేశారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరి తెలంగాణలో రాజకీయం చేయడానికి సిద్ధమయ్యారు ఆయన టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నారని ఆయన మాటల్ని బట్టి అర్థమైపోతోంది అయితే ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మీద పెద్దగా విమర్శలు చేయలేదు దీంతో ప్రవీణ్ కుమార్ను తమకు అనుకూలంగా మలుచుకోవడమో లేక బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఆయనతో కలిసి పనిచేయడమో చేయాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ఆయన పట్ల సానుకూలంగా స్పందించి ఉంటారని తెలంగాణ రాజకీయ వర్గాల్లో అప్పటి నుండే చర్చ సాగుతోంది సహజంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉండే దళితుల ఓట్లను ప్రవీణ్ కుమార్ సారథ్యంలోని బీఎస్పీ చీల్చితే దానివల్ల అంతిమంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని రేవంత్ రెడ్డి భావించి అది పార్టీతో కలిసి నడవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది అవసరాన్ని బట్టి ఆయనకు స్నేహహస్తం ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ అనుకుని ఉండొచ్చనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి అలాగే కోదండరాం కమ్యూనిస్టులు ఇతర చిన్న పార్టీలతో కలిసి బలమైన కూటమి నిర్మించే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది దీనిపై ఇప్పటికే అధిష్టానంతో చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం